శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు ఫోన్ సెవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రామ్ తో కలిసి నటించారు మార్చి ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక ఆయన త్వరలో కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతుండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అరవింద్ సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన సినిమా అయిన వెంటనే రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు ఇక రాజమౌళి సినిమా మార్చి ఇరవై ఐదున విడుదల కాగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాతలు నటించగా రామ్ చరణ్ అలూరి సీతారామరాజు పాత్రలో నటించారు ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది ఇక రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వచ్చింది నిజానికి త్రివిక్రమ్ అలవాయికుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్తో తో సినిమా ప్రకటించారు అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది అప్పుడే కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఈ సినిమా అధికారిక ప్రకటన మినహాయి ఈ ప్రాజెక్టు నుంచి మరే ప్రకటన లేకపోవడంతో ఈ సినిమాలో నటించే వాటి గురించి రకరకాల ప్రచారాలు వస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే దిశ పఠాని జాన్వీ కపూర్ లాంటి వాళ్ల పేర్లు కూడా తెర మీదకి రాగా కియారాని ఫైనల్ చేశారని ఆ మధ్య ప్రచారం అయింది ఆ తర్వాత వారందరినీ కాదని బాలీవుడ్ నటి ఆలియాభట్టి ప్రాజెక్టులో కథానాయకగా దాదాపు ఖరారైనట్టు వార్తలు బయటకొచ్చాయి ఏకంగా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసిందంటూ వార్తలు వచ్చాయి అయితే భట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని అంటున్నారు దర్శకుడు కొరడాల శివ ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించట్లేదని క్లారిటీ తెలుస్తోంది ముంబైలో తన వ్యక్తిగత వృత్తిపరమైన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడమే కారణమంట దానికి తగ్గట్టు ఆమె ట్రిపుల్ తన పాత్ర తగ్గించిన విషయంలో కూడా అప్సెట్ గా ఉందని ఇప్పట్లో హిందీలో కూడా మెయిన్ లీడ్ లో ఉన్న రోల్స్ మాత్రమే చేయాలని డిసైడ్ అని